జరుగుతున్న కొన్ని ఈ ప్రమాదాలు పారిశ్రామిక ప్రమాదాలు ఇవన్నీ చూసిన తర్వాత హెజార్డస్ మీద ఒక ఇంటరాక్షన్ మీటింగ్ అంటే అలాగే పారిశ్రామిక వేత్తల నుంచి అలాగే అధికారుల నుంచి ఇతర విద్యావేత్తల నుంచి కూడా సలహాలు తీసుకుని ఒక ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో మరి మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ సమావేశంలో మనం సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ముఖ్యంగా ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ పొల్యూషన్ అలాగే బాయిలర్స్ ఈ మూడు డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముందుగా మనం ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తల నుంచి అలాగే ఇతర అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి మనకి వచ్చే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ తరపున జాయింట్ చీఫ్ గారు అలాగే బాయిలర్ డిపార్ట్మెంట్ తరపున మన సూర్యప్రకాష్ రావు గారు డిప్యూటీ చీఫ్ గారు ఉన్నారు పొల్యూషన్ నుంచి జాయింట్ చీఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా తరపు నుంచి కానీ అధికారుల తరపు నుంచి కానీ మరి మా ప్రజాప్రతినిధుల తరపు నుంచి కానీ మీకు ఏ రకమైనటువంటి అని గర్వంగా చెప్పగలను మరి అట్ ద సేమ్ టైం మీ తరపు నుంచి కూడా మరి సహకారం అందజాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ముఖ్యంగా ఈ రోజున ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు కానీ యాక్సిడెంట్స్కి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ మరి మీరు కూడా కాదు గతంలో దీని మీద ఒక విజన్ ఒక పర్మనెంట్ కన్స్ట్రక్టివ్ ప్లానింగ్ లేకుండా ఏదో తాత్కాలిక ప్రయోజనాలతోటి ఇన్నాళ్ళు వ్యవస్థ నడిపించుకుంటూ వచ్చారు సో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా కానీ మనం ఒక శాశ్వత ప్రాతిపదికన పరిశ్రమల అనుమతి విషయంలో కానీ పరిశ్రమల నిర్వహణ విషయంలో కానీ అలాగే పరిశ్రమల భద్రత విషయంలో కానీ ఒక శాశ్వత ప్రాతిపదికన విధానాలు రూపొందించండి ఆ విధానాలు అందరూ కూడా పారదర్శకంగా ఎలాంటి వివక్షత లేకుండా ఎలాంటి అవినీతికి తావు లేకుండా అందరూ ఫాలో అయ్యేటట్టు చేయండి అది అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు దానిలో పనిచేసే సిబ్బంది కావచ్చు ప్రజలు కావచ్చు అప్పుడే ఈ వ్యవస్థ అనేది ఒక స్మూత్గా నడుస్తుంది మరి లేకపోతే ఇలాంటి ఇబ్బందులు పదే పదే వస్తూ ఉంటాయి దానివల్ల సిబ్బంది ప్రాణాలు కానీ ప్రజల ప్రాణాలు కానీ ఒకసారి యాజమాన్య ప్రాణాలు కూడా మరి గాల్లో కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో అలాగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రపంచంలో కానీ మిగిలిన దేశాలు కానీ మరి మిగిలిన రాష్ట్రాలు మన దేశంలో కానీ ఒక స్టాండర్డ్ గైడ్లైన్స్ ఏమన్నాయి ఇండస్ట్రీ సేఫ్టీ మీద సెక్యూరిటీ మీద అనేది నిర్ణయించమని దానికి ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశారు ఆ టాస్క్ ఫోర్స్ కూడా అన్ని జిల్లాలు తిరుగుతున్నారు తిరిగి ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ పబ్లిక్లో ఏమవుతున్నాయో అవన్నీ కూడా ఐదర్ షిఫ్ట్ చేయడం లేదా క్లోజ్ చేయడం మరి మిగిలిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఫాలో అయ్యేటట్టు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు సో వారి యొక్క ఆలోచనలే వారి యొక్క ఆదేశాలనే మీకు తెలియపరుద్దామనే ఈరోజు నేను మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది నేను కోరేది ఏంటంటే మీరు మీ పరిశ్రమని గవర్నమెంట్ రూల్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ కానీ ప్రకారం మీరు నడిపించుకోండి మీరు ఏ అధికారికి భయపడాల్సిన అవసరం లేదు ఏ నాయకుడికి భయపడాల్సిన అవసరం లేదు ఏ అధికారికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ నాయకుడికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సో ప్రభుత్వం ఎవరైతే నిబంధనలకు లోబడి ఎవరైతే భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఎవరైతే పరిశ్రమల్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నారో వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది అని తెలియజేయడానికే ఈ రోజున ఈ మీటింగ్ పెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం దానికి
ఆ నిబంధనలు పాటించడానికి కానీ భద్రతా ప్రమాణాలు పాటించడానికి కానీ స్టార్టింగు కొంత ఇన్వెస్ట్మెంట్ మీకు ఎక్కువ కావచ్చు. అయినా కూడా నేనేమంటానంటే మనం ఏదో కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది కదా అని మనం ఎక్కడైనా భద్రతా ప్రమాణాల విషయంలో కాంప్రమైజ్ అయితే తర్వాత జరగబోయే పరిణామాలకి దానికంటే పదంతల ఎక్కువ నష్టం జరుగుతుంది. మొన్న ఈ మధ్యన కూడా చూశారు మీరు రెండు మూడు ప్రమాదాలు జరగటం, వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో కాంపెన్సేషన్ ఇవ్వటం, తర్వాత ఆ కంపెనీలు మూసేయాల్సిన పరిస్థితి కూడా రావటం జరుగుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ముందే మీరు ఆ ఇండస్ట్రీ సేఫ్టీ సెక్యూరిటీ నామ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మీరు టైం టు టైం మీకు మీరే ఒక సెల్ఫ్ నియంత్రణతోటి పాటిస్తే తప్పనిసరిగా మీకు అలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీరు కూడా లక్షల్లో కోట్లలో పెట్టుబడి పెట్టిన తర్వాత మీ పరిశ్రమ 10 కాలాల పాటు చల్లగా నడవాలని, దానివల్ల 10 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని, దానివల్ల మన విశాఖ జిల్లా కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వం తరపున మనసవాచ కర్మణ మేము కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ప్రజల యొక్క ప్రాణాలకు కూడా మనం మీరు కానీ మేము కానీ అధికారులు కానీ అందరం కూడా మరి భద్రత పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఈ రోజున రాష్ట్ర అభివృద్ధిలో కానీ దేశ అభివృద్ధిలో కానీ వ్యవసాయం మనకి మెయిన్ ఆధారిత రంగం. వ్యవసాయంతో పాటు ఈ పరిశ్రమలు అభివృద్ధి చెందుతూనే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది, అందరికీ తెలిసిన విషయమే. ఆ అభివృద్ధి చెందే క్రమంలో రెండు విషయాలు మీకు స్పష్టంగా చేయదలుచుకున్నాను. ఒకటేమో భద్రతా ప్రమాణాలు, రెండోది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే వారు పాదయాత్రలో కూడా హామీ ఇచ్చారు, దాని ప్రకారం స్థానికులకు కూడా 75% జీవో ఇచ్చారు. కానీ అసలు అంతకుముందు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. మీరు ఎంతో కొంత స్థానికులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఆ స్థానికుల్లో కూడా ఎలాంటి అసంతృప్తి కూడా లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, ఎందుకనంటే ప్రభుత్వానికి ప్రజలు కావాలి, పరిశ్రమలు కావాలి, రెండు ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. ఈ రెండింటిని సమన్వయం చేసుకునే బాధ్యత అధికారుల మీద కూడా ఉంది. తప్పనిసరిగా మనందరం కూడా ఇలా పరస్పరం ఒకరికొకరు సమన్వయం చేసుకుని సహకారం అందజేసుకుని ముందుకెళ్తేనే మరి మన జిల్లా కానీ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుద్దని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, సరే గతం కథ అయిపోయినది అయిపోయింది. నేను మొన్న ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కూడా చెప్పాను, గౌతమ్ రెడ్డి గారు కూడా ఇలా ముందుగా మేము ఒక మా గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఏమన్నాయో ఒకసారి రివ్యూ పెట్టి జిల్లా స్థాయిలో పెట్టిన తర్వాత మళ్ళీ రాష్ట్ర స్థాయిలో మన మీ ఇండస్ట్రీస్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారిని, ఇండస్ట్రీ సెక్రటరీ కరికల వలన గారిని, మరి మిగిలిన ఫైర్ సెక్రటరీస్ని, ఏపీఐసి ఎండీని వీళ్ళందరినీ కూడా ఒక వారం రోజుల్లో లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ ది ఆగస్టులో పిలిచి పెడదామని, ఆ పెట్టే ముందు మీ ఇన్పుట్స్ తీసుకుందామని రోజున అధికారుల సైడ్ నుంచి, మీ పారిశ్రామికవేత్తల సైడ్ నుంచి, సిబ్బంది సైడ్ నుంచి తీసుకుని మనకి ఒక కన్క్లూజన్ వచ్చిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఆ స్టేట్ లెవెల్ అధికారులతోటి మీ ఇండస్ట్రీస్ మినిస్టర్తోటి మనం రివ్యూ పెట్టుకుని దాని ప్రకారం ముందుకెళ్లాలన్నది మన ఆలోచన. దానికి ఈ రోజున మరి అధికారులు కానీ, ఫస్ట్ అధికారులు చెప్పండి మీరు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, తర్వాత వాళ్ళు పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందులు చెప్తారు, అలా ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, ఇవన్నీ కూడా మనం కన్సాలిడేట్ చేసుకుని మనం ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ మరి ముందుగా ప్రజాప్రతినిధులతో స్టార్ట్ చేద్దాం.